చేశారు చౌకప్పలు ఎక్కడా రోడ్లు లేవు, ఎక్కడా వాటర్ ట్యాంక్ కనీసం 175 గ్రామాల్లో మంచినీరు సరిగ్గా లేదు, రోడ్లు లేవు, ఇక్కడ చౌకప్పలు ఒక డిగ్రీ కాలేజీ లేదు. అభివృద్ధి ఆడతారు, అభివృద్ధి బంగారు తెలంగాణ చేశారంట నా మిత్రులు కేసీఆర్ గారు, ఆ మహానుభావుడు నా మిత్రుడు మోదీ గారు. వద్దు, ఇప్పుడు మనం బంగారు తెలంగాణ చేసి చూపిస్తాం. ఆరు నెలల్లో అభివృద్ధి అంటే ఎంతో చేసి చూపిస్తా. కనుక మీరందరూ ఏం చేయాలంటే 175 గ్రామాల్లో ఉన్న మునుగోడు ప్రజలారా, ఒకటి ఏడు మండలాల్లో ఉన్న మీ నాయకులందరూ రేపు శనివారం మధ్యాహ్నం 4 గంటలకి అప్రజిత కాలనీ 382 అప్రజిత కాలనీ అమీర్పేట్ హైదరాబాద్ రండి, నన్ను పర్సనల్గా కలవండి. ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తాం, అభివృద్ధి అంటే చేసి చూపిస్తాం. మీరేం చేయాలి, ఒక్కొక్కరు 100 మందికి ఓటేయమని చెప్పండి. మీరందరూ 0013106345084 మునుగోడులో మనం గెలిచి తీరుదాం. మీ పార్టీని మీరు గెలిపించండి, బయలు బలగిన వర్గాల పార్టీని, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, అభివృద్ధి చేసుకుందాం. వద్దు, వీళ్ళని వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయొద్దు, మనల్ని మనం గెలిపించుకుందాం. ఇంతవరకు వాళ్ళు చూసాం, వారి మాటలు విన్నాం, వారి ఎలక్షన్ ప్రామిస్లు విన్నాం. ఒకటైనా చేశారా, ఒక్కరైనా చేశారా? చేసి నేను సంగారెడ్డిలో 1200 ఎకరాలు 1000 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాను. కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, రాజశేఖర రెడ్డి గారు, 6 ముఖ్యమంత్రులు ప్రశంసించారు నా సేవని. 1000 కోట్లు నా సొంత పిచ్చి చేశాను. ఇప్పుడు వారు చేయట్లేదు, నన్ను చేయనివ్వట్లేదు. అదే మీరు నన్ను గెలిపించుకుంటే, లేదా మిమ్మల్ని మీరు గెలిపించుకుంటే, అసెంబ్లీలో మన మునుగోడు తరపుని ఒక అభ్యర్థి ఉంటే, అభివృద్ధి అన్నది ఏమిటో నేను 6 నెలల్లో చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా ఎంత ఆనందం, 3వసారి నుండి వచ్చాను చౌకప్పలు మొత్తం మునుగోడు నియోజకవర్గం 175 గ్రామాలు విజిట్ చేస్తున్నాను, టూర్ చేస్తున్నాను. ఎక్కడా రోడ్లు లేవు, ఎక్కడా వాటర్ ట్యాంక్ కనీసం 175 గ్రామాల్లో మంచినీరు సరిగ్గా లేదు, రోడ్లు లేవు, ఇక్కడ చౌకప్పలు ఒక డిగ్రీ కాలేజీ లేదు. అభివృద్ధి ఆడతారు, అభివృద్ధి బంగారు తెలంగాణ చేశారంట నా మిత్రులు కేసీఆర్ గారు, ఆ మహానుభావుడు నా మిత్రుడు మోదీ గారు. వద్దు, ఇప్పుడు మనం బంగారు తెలంగాణ చేసి చూపిస్తాం. ఆరు నెలల్లో అభివృద్ధి అంటే ఎంతో చేసి చూపిస్తా. కనుక మీరందరూ ఏం చేయాలంటే 175 గ్రామాల్లో ఉన్న మునుగోడు ప్రజలారా, ఒకటి ఏడు మండలాల్లో ఉన్న మీ నాయకులందరూ రేపు శనివారం మధ్యాహ్నం 4 గంటలకి అప్రజిత కాలనీ 382 అప్రజిత కాలనీ అమీర్పేట్ హైదరాబాద్ రండి, నన్ను పర్సనల్గా కలవండి. ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తాం, అభివృద్ధి అంటే చేసి చూపిస్తాం. మీరేం చేయాలి, ఒక్కొక్కరు 100 మందికి ఓటేయమని చెప్పండి. మీరందరూ 0013106345084 మునుగోడులో మనం గెలిచి తీరుదాం. మీ పార్టీని మీరు గెలిపించండి, బయలు బలగిన వర్గాల పార్టీని, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, అభివృద్ధి చేసుకుందాం. వద్దు, వీళ్ళని వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయొద్దు, మనల్ని మనం గెలిపించుకుందాం. ఇంతవరకు వాళ్ళు చూసాం, వారి మాటలు విన్నాం, వారి ఎలక్షన్ ప్రామిస్లు విన్నాం. ఒకటైనా చేశారా, ఒక్కరైనా చేశారా? చేసి నేను సంగారెడ్డిలో 1200 ఎకరాలు 1000 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాను. కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, రాజశేఖర రెడ్డి గారు, 6 ముఖ్యమంత్రులు ప్రశంసించారు నా సేవని. 1000 కోట్లు నా సొంత పిచ్చి చేశాను. ఇప్పుడు వారు చేయట్లేదు, నన్ను చేయనివ్వట్లేదు. అదే మీరు నన్ను గెలిపించుకుంటే, లేదా మిమ్మల్ని మీరు గెలిపించుకుంటే, అసెంబ్లీలో మన మునుగోడు తరపుని ఒక అభ్యర్థి ఉంటే, అభివృద్ధి అన్నది ఏమిటో నేను
ఆరు నెలలు చేసి చూపి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత ఆనందం, మూడోసారి ఉడిపి వచ్చాను చౌకప్పటి గ్రామాలు విజిట్ చేస్తున్నాను, టూర్ చేస్తున్నాను. ఎక్కడా రోడ్లు లేవు, ఎక్కడా వాటర్ ట్యాంక్ కనీసం 175 గ్రామాల్లో మంచినీరు సరిగ్గా లేదు, రోడ్లు లేవు. ఇక్కడ చౌకప్పలో ఒక డిగ్రీ కాలేజీ లేదు. అభివృద్ధి ఆడతారు, అభివృద్ధి బంగారు తెలంగాణ చేశారంట నా మిత్రులు కేసీఆర్ గారు, ఆ మహానుభావుడు నా మిత్రుడు మోదీ గారు. వద్దు, ఇప్పుడు మనం బంగారు తెలంగాణ చేసి చూపిస్తాం. ఆరు నెలల్లో అభివృద్ధి అంటే ఎంతో చేసి చూపిస్తా. కనుక మీరందరూ ఏం చేయాలంటే 175 గ్రామాల్లో ఉన్న మునుగోడు ప్రజలారా, ఒకటి ఏడు మండలాల్లో ఉన్న మీ నాయకులందరూ రేపు శనివారం మధ్యాహ్నం 4 గంటలకి అప్రజిత కాలనీ 382 అప్రజిత కాలనీ అమీర్పేట్ హైదరాబాద్ రండి, నన్ను పర్సనల్గా కలవండి. ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తాం, అభివృద్ధి అంటే ఏటో చేసి చూపిస్తాం. మీరేం చేయాలి, ఒక్కొక్కరు 100 మందికి ఓటేయమని చెప్పండి. మీరందరూ 0013106345084 మునుగోడులో మనం గెలిచి తీరుదా. మీ పార్టీని మీరు గెలిపించండి, బడుగు బలహీన వర్గాల పార్టీని, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, అభివృద్ధి చేసుకుందాం. వద్దు, వీళ్ళని వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయొద్దు, మనల్ని మనం గెలిపించుకుందాం. ఇంతవరకు వాళ్ళు చూసాం, వారి మాటలు విన్నాం, వారి ఎలక్షన్ ప్రామిస్లు విన్నాం. ఒకటైనా చేశారా, ఒక్కరైనా చేశారా? చేసి నేను సంగారెడ్డిలో 1200 ఎకరాలు 1000 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాను. కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, రాజశేఖర రెడ్డి గారు, 6 ముఖ్యమంత్రులు ప్రశంసించారు నా సేవని. 1000 కోట్లు నా సొంత డబ్బు చేశాను. ఇప్పుడు వారు చేయట్లేదు, నన్ను చేయనివ్వట్లేదు. అదే మీరు నన్ను గెలిపించుకుంటే, లేదా మిమ్మల్ని మీరు గెలిపించుకుంటే, అసెంబ్లీలో మన మునుగోడు తరపుని ఒక అభ్యర్థి ఉంటే అభివృద్ధి అన్నది ఏంటో నేను 6 నెలలు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.